ఇచ్చారు కదా చేసావా లేదు నేను చేయలేదు నువ్వు చేసావా అయినా మన ఇద్దరికి మాత్రమే వర్క్ ఇస్తారు చేయకపోతే పనిష్మెంట్ ఇస్తారు ఏంటో ఈ మేడం సరేలే ఏదో ఒకటి చెప్పి తప్పించుకుందాంలే అలా చేయడం తప్పు కదా నీకేంట్లే నువ్వు ఎన్నైనా చెప్తావు కాలేజ్ కి ఎంజాయ్ చేయడానికి రావాలి గాని ఎప్పుడు చదువు 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 ఏంటి రిజా అసలు సరే టైం అవుతుంది త్వరగా పదండి गुड मॉर्निंग स्टूडेंट्स अंदर कूर्चुंडी नव्या नीकेमैना डाउट्स उन्नाया नो मैडम सरे अयिते ओक क्वेश्चन अडुगुतानु चेप्पु जीएसटी अंटे एंटो चेप्पु తెలుదు మేడం కావ్య నువ్వు చెప్పు నేను చెప్తాను మేడం సరే చెప్పు గిరిజ వెరీ గుడ్ కూర్చో సరే నిన్న ఇచ్చిన వర్క్ చూపించండి చేయలేదు మేడం ఓకే చేయలేదా ఆ వర్క్ ని 3 టైమ్స్ రాసి చూపించండి मैडम नी एलाना कॉलेज नुंडी वेलिपेला चेयाले अप्पुडे मनं हैप्पीगा उंडगलं लंटी रोज कोसम वेट चेद्दां ई टॉपिक कोंचेम अर्थं कावट्लेदु चेप्तावा ई टॉपिक चेप्पेटप्पुडु नेनु रालेदु सरे मैडम नी अडिगदां पदा मैडम मैडम ई लेक्क कोंचेम डाउट गा उन्नदि एक्सप्लेन चेस्तारु సరేనా ఈ విధంగా చేస్తే ఆన్సర్ వస్తుంది థాంక్యూ మేడం సరేనా ఏ డౌట్ వచ్చినా నాకు వచ్చాడు మేడం వెరీ గుడ్ జాగ్రత్తగా ఇంటికి వెళ్ళండి గుడ్ ఈవినింగ్ మేడం గుడ్ ఈవినింగ్ గిరిజా ఇంకా నువ్వు ఇంటికి వెళ్ళలేదా ఫ్రెండ్ బర్త్డే పార్టీ ఉంది మేడం లేట్ అయిపోయింది ఈ టైం లో వంటరిగా వెళ్ళడం మంచిది కాదు పద నేను కూడా నీకు తోడుగా వస్తా సరే మేడం సరే మేడం ఐల్ వచ్చింది బాయ్ మేడం ఇప్పుడు నేను నీకు టీచర్ ని కాదు నీ ఫ్రెండ్ ని మన మధ్య సారీలు థాంక్స్ లు ఉండు हेलो सर गुड मॉर्निंग सर गुड मॉर्निंग मैडम गारू चेप्पंडी सर ई रोज नेनु कॉलेज की रालेन सर नाकु ई रोज हेल्थ बाले सर अय्यो मेम कूडा लीव लो उन्नामंडी मीरे एला अयिना वेल्लाली सरे सर अक्का नीकु बागलेदु कदा कॉलेज किंदिकि वेल्लिपोतुन्नाव सार्स अंदरू लीव लो उन्नारू स्टूडेंट्स कूडा इप्पुडु एग्जाम्स वस्तुन्नायि तप्पदु नेनु वेल्लाली सरे अक्का टैबलेट वेसुकोनि वेल्लु बिल्लेश्वरी साई ज्योति कोंचेम इक्कडिकि वस्तारा एमैंदि मेडम नाकु कोंचेम हेल्थ बागालेदु हेडेक् गा कूडा उंदि कोंचेम क्लास नि चूसुकुंटारा मीरु सरे मेडम
ఇదే మంచి టైం మనకి మేడం క్లాసులో ఏం చెప్పడం లేదు రొమాన్స్ క్రియేట్ చేద్దాం మనం ఫోటో తీద్దామా మేడం గారు క్లాస్ చెప్పట్లేదు రూమ్ లో చక్కగా నిద్రపోతున్నారు మేడం గారు మొన్న ఐరన్ స్కేల్ తో కొట్టారు మా మామీ కౌన్సిలర్ చెప్పు తీయించేస్తారు ఏ డౌట్స్ వచ్చినా మేడం ఎక్స్ప్లెయిన్ చేయరు अरे मैडम फोटो चूड ओ मैडम फोटोवा मैडम टाइम की क्लास माने टाइम पास कोसम कॉलेज की मैडम फोटो ना सैंड चेमी इलांट मैडम सुंटे मन चोदुलु नमस्ते सर नमस्ते मैडम गारू मी मीद रूमर्स राडमे काकुंडा चाला कंप्लेंट्स कूडा वस्तुन्नायि మీరేంటో మాకు తెలిసినప్పటికీ కూడా మేము కొన్ని రోజులు ఫాలో అవ్వాల్సి వస్తుంది సో మిమ్మల్ని కొన్ని రోజులు సస్పెండ్ చేస్తున్నాను మేడం సరే సార్ వెళ్ళొస్తాను చక్కగా చదువుకోండి నేను వెళ్ళిపోతున్నాను असल बुद्धिंदा मैडम गारेम चेसारनी मी वल्ल वेल्लिपोयेला चेसारु आ रोज बर्थडे पार्टी तर्वात मैडम गारु मी कोसम एं मात्लाडारो तेलुसा नी फ्रेंड्स नव्य काव्य नीतो रालेदा रालेदु मैडम वाळ्ळु इंका बर्थडे पार्टीलो उन्नारु वाळ्ळकि एंजॉय चेयडं चाला इष्टं कदा अला एं लेदु मैडम मैडम 2 डेस बैक काव्य वाळ्ळ इंटिकि रावडं चूसानु एंदुकु वच्चारु हाँ वाल पेरेंट्स मोन ना कॉल तन बाग चदवटनी कॉलेज मापेस्ता अंत का वालकोड़ कोई रीजन उन्नाई अंदकने अकड़े नव्य वाल मदर कल वालिदर पेरेंट्स कूल पे वील चदे वील मंच पोजिशन चूड़ी वाल कल का వీళ్ళేమో చదువుని చాలా చిన్న చూపుతో చూస్తున్నారు అందుకనే మేడం నిన్న క్లాస్ లో వాళ్ళకి క్వశ్చన్స్ వేశారు అవును బ్యాంక్ కోచింగ్ కి పంపించడానికి తెలిసిన వాళ్ళతో కూడా మాట్లాడాను వాళ్ళ పేరెంట్స్ ని కూడా ఒప్పించాను అందుకని వాళ్ళు మళ్ళీ కాలేజ్ కి పంపించడానికి ఒప్పుకున్నారు ఒక టీచర్ కూడా ఇలా ఆలోచిస్తారా మేడం చాలా గ్రేట్ మేడం ఏ టీచర్ అయినా తన విద్యార్థులు మంచి క్రమశిక్షణతో ఉండాలని మంచి పొజిషన్ లోకి వెళ్ళాలని ఆశిస్తారు ఇక్కడ నాకు అందర్ స్టూడెంట్స్ కూడా ఒకటే కానీ వాళ్ళిద్దరు మాత్రం స్పెషల్ నిజంగానే మేడం మా గురించి ఆలోచించారా నువ్వు చెప్పింది నిజమేనా మేడం గారు మీ కోసం ఆలోచించి కేర్ చూపిస్తుంటే మీరు మాత్రం రూమర్స్ ని క్రియేట్ చేసి మేడం ని బాధపెడతారా మీరు ఏం చేస్తారో నాకు తెలియదు మీ వల్లనే మేడం గారు వెళ్ళిపోయారు కాబట్టి మీరే మేడం ని పిలిపించండి ఇక్కడ నాకు అందర్ స్టూడెంట్స్ కూడా ఒకటే కానీ వాళ్ళిద్దరు మాత్రం స్పెషల్ मैडम गार डायरी मर्चिपोया अड़ी चूड़ काव्य पदा चूदा
మేడం గారిని పంపించేసి మనం చాలా పెద్ద తప్పు చేశాం. ఇది ఒకసారి చూడు కావ్య. ఆ రోజు సాయంత్రం గిరిజాని వాళ్ళ ఇంటి దగ్గర విడిచిపెట్టి నేను ఇంటికి వెళ్ళాను. అప్పటికే మా చెల్లి నా కోసం ఎదురు చూస్తుంది. అక్క వచ్చి సవా నీకోసమే చూస్తుంది. ఇది కాస్త చెప్పవా? ఇప్పుడే కదా నేను వచ్చాను. ఇలాంటి చిన్న చిన్నవి కూడా ఎవరైనా అడుగుతారా? అసలు నువ్వేం చదువుతున్నావు నేను చెప్పను పో. అక్క ఏం అడిగినా విసుక్కుంటుంది, ఎప్పుడు ఏం చెప్పదు. కాలేజ్లో ఎవరు డౌట్ అడిగినా దగ్గరుండి ఎక్స్ప్లెయిన్ చేసే నేను నా చెల్లికే చెప్పలేకపోతున్నాను. టీచర్ని అర్థం చేసుకోవడానికి ఆలోచించాలి కానీ అపార్థం చేసుకోవడానికి కాదు. ఇంట్లో తమ పిల్లల కోసం చదువు చెప్తారో లేదో కానీ కళాశాలలో ఏ ఒక్కరికి సందేహం ఉన్నా అర్థమయ్యే వరకు చెప్పే ఓర్పు సహనం ఉన్నవాళ్ళే టీచర్స్. మమ్మల్ని ఉన్నత స్థాయిలో తీర్చిదిద్దుతూ మీరు మాత్రం అదే స్థాయిలో ఉంటూ ఆనందపడుతూ ప్రతి ఒక్కరి జీవితంలో తల్లిదండ్రులు తర్వాత స్థానాన్ని బాధ్యతగా చేపట్టిన గురువులకు ఈ కథ అంకితం.